మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి చూడు సుమన ఉలూచి పాప మళ్ళీ పగలు ఆడపిల్లగా మారిపోతుంది కాబట్టి నీకు ఆస్తి రాదని నువ్వు గొడవ చేయన అవసరం లేదు నీకు అరవై కోట్ల ఆస్తి రావాలని నేను ఆల్రెడీ ఆస్తి పేపర్లన్నింటినీ కూడా రెడీ చేసి ఉంచాను ఇప్పుడు పాప ఆడపిల్లగా ఉన్నా పాంపిల్లగా ఉన్నా సరే నేను ఆ అరవై కోట్ల ఆస్తిని నీకు ఇచ్చేస్తాను సుమన వదిన వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ని తీసుకురండి అని విశాల్ చెప్పగానే అలాగే విశాల్ అని ఆస్తిని ఆ ఉంటుంది ఇక సుమన చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది నాకు అరవై కోట్ల ఆస్తి వచ్చేస్తోందని సంబరపడిపోతూ ఉంటే ఆగండి బాబు గారు అని నయని అంటుంది బాబుగారు సుమనకి అరవై కోట్ల ఆస్తి మీరు ఇస్తానని చెప్పినా నేనైతే ఇవ్వటానికి అసలు అంగీకరించను మా చెల్లికి ఆ ఆస్తి నేను ఇవ్వను కాక ఇవ్వను అని నయని అంటుంది నైని ఆస్తి వల్లే కదా ఈ గొడవలన్నీ ఈ గొడవలన్నీ ఉండకూడదంటే ఆస్తి ఇచ్చేస్తే అప్పుడు ఏ గొడవలు ఉండవు నయని నేను చెప్పేది విను నయని అని విశాల్ అంటాడు చూడండి బాబుగారు నేనైతే మా చెల్లికి ఒక్క చిల్లిగవ్వ ఆస్తి కూడా రాసివ్వను ఇవ్వను కాక ఇవ్వను ఇప్పుడు మీరు మాత్రం సంతకం చేసి ఆస్తి పంపకాల వాళ్ళు చేసేస్తే సరిపోదు కదా నా సంతకం కూడా ఉంటేనే ఆస్తి పేపర్లు కానీ ఏదైనా సరే చెల్లుతుంది కాబట్టి నేను సంతకం పెట్టను కాక పెట్టను బాబుగారు అని నైని తేల్చి చెప్పేస్తుంది అది కాదు నైని నేను చెప్పేది విను అని విషయాలు చెప్తున్నా కూడా లేదు బాబుగారు నేను సంతకం చేయను కాక చేయను మా చెల్లి సుమనకి ఈ ఆస్తి వెళ్ళకూడదు అని నైని చెప్తోంది దాంతో సుమన కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరి కోపంతో ఇప్పుడు ఏమైనా చేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం